అనకాపల్లిలో సోమవారం జోనల్ కార్యాలయం ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తం పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్, స్థానిక నాయకులు, పట్టణ శాఖ అధ్యక్షులు జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆకలితో అల్లాడకూడదు, వైద్య సదుపాయాలు అందాలి అన్నటువంటి ఆశయానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కూడా 1000 రూపాయలు ఆల్రెడీ అందజేయడం జరిగింది. మీరందరికీ కూడా రేషన్ కార్డులు లేని వారికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నిలబడిపోయినటువంటి వారికి కూడా సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు విశాఖపట్నంలో ఇంచుమించుగా 10,000 మంది, ఇక్కడ 7,000 మంది, అనకాపల్లిలో మన ఎమ్మెల్యే గారు అన్న అందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్న వెంకటప్ప